రాష్ట్రంలో విద్యుత్ కొనుగోళ్లు, పవర్ పాయింట్ల నిర్మాణాలపై రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసిన కమిషన్ పై ఇటీవల సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం విద్యుత్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో మరో కొత్త చైర్మన్ ను నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు విద్యుత్ కమిషన్ కు చైర్మన్ గా జస్టిస్ మదన్ బి లోకూర్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన లోకూర్ 2011లో ఏపీ హైకోర్టు సీజేగా విధులు నిర్వర్తించారు.